గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫైనల్ ఇయర్ బిఎస్సి బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ క్లస్టర్ బయోటెక్నాలజీ క్లస్టర్కి సంబంధించి మన టాపిక్. క్లస్టర్లో 3 పేపర్స్ ఉంటాయి. థర్డ్ పేపర్ అన్నమాట C3 పేపరు, ఇన్హెరిటెన్స్ బయాలజీ. ఇన్హెరిటెన్స్ బయాలజీలో 2nd యూనిట్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్. సో ఆ టాపిక్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం, ఇన్హెరిటెన్స్ ఆఫ్ మైటోకాండ్రియల్ అండ్ క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ. సో కమింగ్ టు ద టాపిక్, సో సాధారణంగా మనం ఇన్హెరిటెన్స్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే మెండెల్ లాస్. సో మెండెల్ లాస్ చెప్పిన విధంగా మనకి ఏదైతే జీన్స్కి సంబంధించినటువంటి సీక్వెన్స్ ఉందో, జీన్స్ ఏవైతున్నాయో అవి మనకి మన యొక్క పేరెంట్స్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళ పేరెంట్స్ ఏవైతే అనేటువంటి క్యారెక్టర్స్, జీన్ క్యారెక్టర్స్ అవి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. సో అక్కడ రీకాంబినేషన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆ రీకాంబినేషన్ జరుగుతున్నప్పుడు మనకు వచ్చేటువంటి జీన్స్లో కొన్ని రీకాంబినేట్ అవుతాయి. సో అలా రీకాంబినేట్ అవ్వటం వల్ల డామినెన్స్ అనేటువంటిది ఉన్నట్లయితే ఆ జీన్స్ యొక్క ఎలయల్స్లో, సో డామినెంట్ జీన్ ఎక్కువగా ప్రజెంట్ అయినట్లయితే, అంటే 2 ఎలయల్స్ డామినెంట్ అయినట్లయితే, లేదా ఒక డామినెంట్ ఒక రిసెసివ్ ఉన్నా సరే ఏదైతే డామినెంట్ క్యారెక్టర్ ఉన్నదో అది ఎక్స్ప్రెస్ అవుతుంది, ఫీనోటైప్గా మనకి ఎక్స్ప్రెస్ అవుతుంది అనే విషయం మనకి మెండెల్ లాస్లో తెలిపోతుంది. అది లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని, లా ఆఫ్ సెగ్రిగేషన్ అని, సో రకరకాల మెండెల్ లాస్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, సో జీన్స్ మన యొక్క క్యారెక్టర్స్, మనకి ఏవైతే ఉన్నాయో క్యారెక్టర్స్, సంబంధించిన జీన్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అన్నట్లయితే క్రోమోజోమ్లో ఉంటాయి, క్రోమాటిడ్ మెటీరియల్లో ఉంటాయి. ఆ క్రోమాటిడ్ మెటీరియల్ న్యూక్లియస్లో ఉంటుంది అన్న విషయం మనకు క్లారిటీ వచ్చింది. సో న్యూక్లియస్ ఏదైతే డివిజన్ జరుగుతుందో, ఎప్పుడైతే ఈ స్పెర్మటోజెనసిస్లో కానీ ఓవులేషన్లో కానీ ఆ న్యూక్లియస్లో ఉన్నటువంటి ఆ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏవైతున్నాయో అవి డివిజన్ అవుతున్నప్పుడు, రీకాంబినేషన్స్ జరుగుతున్నప్పుడు క్యారెక్టర్స్ అనేటువంటి ట్రాన్స్ఫర్ అవుతుంది అనే విషయం మనకు క్లియర్గా అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటి అన్నట్లయితే, ఇది మెండెల్ లాస్ చెప్పినటువంటిది కాకుండా, అంటే న్యూక్లియస్లో ఉన్నటువంటి జీన్స్ సంబంధించినవి కాకుండా ఎక్స్ట్రా న్యూక్లియస్ అనమాట, అంటే ఎక్స్ట్రా క్రోమోజోమల్ మెటీరియల్, అంటే డిఎన్ఏ అనేటువంటిది ఓన్లీ న్యూక్లియస్లోనే ఉంటుందా అన్న ప్రశ్న వేసినట్లయితే ఇక్కడ ఈ టాపిక్ దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే డిఎన్ఏ ఓన్లీ న్యూక్లియస్లోనే కాదు, అదర్ సెల్ ఆర్గనైజ్లో కూడా ఉంటుంది అన్న విషయం ఈ టాపిక్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ ఆస్క్ టు నేమ్ ద ఆర్గనెల్ దట్ కంటైన్స్ డిఎన్ఏ, వాట్ వుడ్ యూ సే ఇఫ్ యూ సెడ్ దట్ న్యూక్లియస్? సాధారణంగా డిఎన్ఏ ఉన్నటువంటి ఆర్గనైల్ ఏంటి, సెల్స్ ఉన్నట్టంటే, సో అందరూ కామన్గా అందరికి తెలిసినటువంటి ఆన్సర్, అందరూ కామన్గా చెప్పేటువంటి ఆన్సర్ అంటే న్యూక్లియస్ అని చెప్పేస్తారు. సో న్యూక్లియస్ కాకుండా అదర్ ఏమైనా ఉన్నాయా డిఎన్ఏ కంటెంటింగ్ ఆర్గనల్స్ అని చూసినట్లయితే మనకి సాధారణంగా ఇన్స్టెడ్ ఆఫ్ డిఎన్ఏ ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద మైటోకాండ్రియా ప్రెజెంట్ ఇన్ మోస్ట్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ ఆఫ్ ప్లాంట్ సెల్స్. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఈ పాయింట్ని బట్టి, అంటే న్యూక్లియస్లోనే కాకుండా అదర్ సెల్ ఆర్గనల్స్ యూకారియోటిక్లో, దట్ ఈస్ మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్. సో క్లోరోప్లాస్ట్ అనేటువంటి హ్యూమన్ బీయింగ్స్లో ఉండదు, యానిమల్స్లో ఉండదు, కాబట్టి ప్లాంట్ సెల్స్. సో ప్లాంట్ సెల్స్లో క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియాలోని డిఎన్ఏ ఉంటుంది, యానిమల్ సెల్స్కి వచ్చినప్పటికీ మైటోకాండ్రియాలో డిఎన్ఏ ఉంటుంది. సో దీన్ని ఏమైనా ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ అని పిలుస్తాం.
అంటే న్యూక్లియస్ లో ఉన్నటువంటి క్రోమోజోములో ఉన్న డిఎన్ఏ కాకుండా ఎక్స్ట్రా ఉన్నటువంటి డిఎన్ఏ. సో ఈ డిఎన్ఏ గురించి మనకు ఎందుకు అవసరం, మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అన్నట్లయితే, సో ఎక్కడైతే డిఎన్ఏ ఉన్నది అన్నట్లయితే మనకు ఆ డిఎన్ఏలో ఖచ్చితంగా జీన్స్ ఉంటాయన్న విషయం మనం తెలుసుకోవాలి. సో డిఎన్ఏలో జీన్స్ ఉన్నప్పుడు అవి ఖచ్చితంగా ఏదో ఒక ప్రోటీన్ సీక్వెన్స్ని కోడ్ చేసేటువంటి జీన్స్ అవి ఉంటాయి. సో ప్రోటీన్ కోడ్ చేసేటువంటి జీన్స్ కాబట్టి అవి ఖచ్చితంగా ఫంక్షనల్ ప్రోటీన్స్ లేదా స్ట్రక్చరల్ ప్రోటీన్స్ కావచ్చు. సో ఆ ఆ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ ప్రోటీన్స్ అన్నప్పుడు అవి ఖచ్చితంగా మనకు వైటల్ రోల్ ప్లే చేస్తాయి. అటువంటి వైటల్ రోల్ ప్లే చేస్తున్నటువంటి డిఎన్ఏ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దట్టు మన ఇన్హెరిటెన్స్ గురించి ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ విషయంలోకి వచ్చినప్పటికీ సాధారణంగా ఈ జైగోట్ ఫార్మేషన్లో, ఫెర్టిలిటీ విషయంలోకి వచ్చినప్పుడు మన జైగోట్ ఫార్మేషన్లో ఎగ్ సెల్లు అండ్ స్పెర్మ్ సెల్స్ రెండు కంబైన్ అయినప్పుడు, జైగోట్ ఫెర్టిలైజేషన్ అయినప్పుడు ఆ లైగేషన్లో మనకి జైగోట్ అనేటువంటి ఫామ్ అయింది. సో మరి ఇప్పుడు జైగోట్లో ఉన్నటువంటి న్యూక్లియస్ ఏదైతే ఉన్నదో, దట్ న్యూక్లియస్ కంటెంట్స్ ద డిఎన్ఏ ఆఫ్ బోత్ పేరెంట్స్. సో అయితే మరి ఇక్కడ మైటోకాండ్రియల్ డిఎన్ఏ గురించి ఎందుకు? సో సాధారణంగా మనం మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో చూసుంటారు స్పెర్మ్ సెల్స్ ఓ ఎగ్ యొక్క సెల్ యొక్క స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఫిమేల్ యొక్క పాలిపిన్ ట్యూబ్లో ఉన్నటువంటి ఎగ్ అక్కడ అలాగే ఉంటుంది. సో మెయిల్ యొక్క స్పెర్మ్ సెల్స్ వెళ్ళి అక్కడ ఫెర్టిలిటీ అవుతున్నప్పుడు మెయిల్ యొక్క స్పెర్మ్ సెల్స్ నుంచి ఏమి క్యారీ అవుతుంది ఎగ్లోకి అన్నట్లయితే, జస్ట్ న్యూక్లియస్ మాత్రమే అక్కడికి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. సో న్యూక్లియస్లో ఉన్నటువంటి డిఎన్ఏ ఏదైతే 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్లో డివిజన్ అవడం వల్ల 23 క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో, 22 ఆటోసోమల్ క్రోమోజోమ్స్ అంటే సోమాటిక్ క్రోమోజోమ్స్ అండ్ దెన్ 1 సెక్స్ క్రోమోజోమ్ దట్ ఈస్ ద మెయిల్ కాబట్టి వై క్రోమోజోమ్. సో 22 ప్లస్ వై ఏదైతే ఈ న్యూక్లియస్ ఉందో ఇది మాత్రమే అక్కడికి ఎగ్ యొక్క లోపలికి ఆ సెల్ లోపలికి అనేటువంటి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది అనే విషయం మనకు తెలుసు. సో అంటే కంప్లీట్గా స్పెర్మ్ సెల్ అనేటువంటిది ఫ్యూజన్ అనేటువంటి జరగట్లేదు ఎగ్ సెల్ తోటి, ఓన్లీ న్యూక్లియస్ మాత్రమే అక్కడ లైగేషన్ అవుతుంది, ఫెర్టిలైజేషన్ జరుగుతుంది, జైగోట్ అనేటువంటిది ఫామ్ అయింది అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే స్పెర్మ్ సెల్స్ నుంచి కేవలం న్యూక్లియస్ లో ఉన్నటువంటి క్రోమోజోమ్ మెటీరియల్, న్యూక్లియస్ లో ఉన్నటువంటి డిఎన్ఏ మెటీరియల్, న్యూక్లియస్ ఉన్నటువంటి జీన్స్ మాత్రమే ఎక్స్లేకి ట్రావెల్ అయినాయి. అంటే జైగోట్ లో ఉన్నటువంటి 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో 23 క్రోమోజోమ్స్ ఫాదర్ నుంచి మనకి వచ్చినట్లయితే, అంటే పెటర్నల్ క్రోమోజోమ్స్ అన్నట్లయితే, ఇంకొక 23 ఆ ఎగ్లో ఉన్నటువంటివి మెటర్నల్ క్రోమోజోమ్స్. అంటే మదర్ నుంచి 23, ఫాదర్ నుంచి 23 వచ్చినటువంటి క్రోమోజోమ్స్ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్గా 2X క్రోమోజోమ్స్ అని పిలుస్తాం. 2X గా దాన్ని డిప్లాయిడ్ అని కూడా స్టేజ్ అని కూడా పిలుస్తాం. డిప్లాయిడ్ అంటే 2 అన్నమాట. సో ఆ స్టేజ్లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ మనకి జైగోట్లో ఉన్న క్రోమోజోమ్స్ ఖచ్చితంగా అవి ఎక్కడి నుంచి, ఫాదర్ నుంచి మదర్ నుంచి వచ్చినటువంటి క్రోమోజోమ్. అదే జైగోట్లో అదర్ సెల్ ఆర్గనల్స్ కూడా ఉంటాయి. అంటే జైగోట్ ఎక్కడి నుంచి వచ్చింది, జైగోట్ యొక్క ఫార్మేషన్ అవడానికి మరి ఎగ్ అక్కడే ఉంది కాబట్టి ఎగ్ నుంచి జైగోట్ ఫామ్ అయింది, స్పెర్మ్ సెల్స్ నుంచి వచ్చిన న్యూక్లియస్ వచ్చిన తర్వాత. సో ఇప్పుడు జైగోట్లో ఉన్నటువంటి అదర్ మెటీరియల్, న్యూక్లియస్ కాకుండా అదర్ మెటీరియల్స్, సైటోప్లాజం అంటే ఏముంటాయి, న్యూక్లియస్తో పాటుగా సైటోప్లాజంలో మెటీరియల్ న్యూక్లియస్ కాకుండా మనకి ఇంకా గాల్జీ అపరేటస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం,
రైబోజోమ్స్, మైటోకాండ్రియా, సైటోస్కెలిటన్, సో లైసోజోమ్స్, పెరాక్సిజోమ్స్, ఇలా నెంబర్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. కాబట్టి ఈ సెల్ ఆర్గనల్స్ అన్నీ కూడా ఎవరివి? స్పెర్మ్ సెల్స్ నుంచి వచ్చినాయా సెల్ ఆర్గనల్స్? లేదు. అంటే పెటర్నల్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఇక్కడ ఏం జరగలేదు, పెటర్నల్ డొనేషన్ అనేటువంటిది ఏమి జరగలేదు. అంటే ఫాదర్ నుంచి మనకి స్పెర్మ్ సెల్స్ నుంచి ఏమి డొనేట్ అయినాయి? కేవలం కేవలం ఓన్లీ న్యూక్లియస్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ తప్ప ఇంకా అదర్ ఏమి ట్రావెల్ అవ్వలేదు ఎగ్లేకి. అంటే ఎగ్లేకి మన ఫాదర్ నుంచి ఓన్లీ క్రోమోజోమ్ మాత్రమే, క్రోమాటిడ్ మెటీరియల్ మాత్రమే వచ్చింది. సో మిగిలినటువంటి సెల్ ఆర్గనల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్ ఆర్గనల్స్ అన్నీ కూడా ఎగ్లో ఉన్నటువంటి సెల్ ఆర్గనల్స్. సో అక్కడ ఉన్నటువంటి మైటోకాండ్రియా కావచ్చు, రైబోజోమ్స్ కావచ్చు, పెరాక్సిజోమ్స్ కావచ్చు, లైసోజోమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మదర్ నుంచి వచ్చినటువంటి అంటే మెటర్నల్ అని. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఇన్హెరిటెన్స్ ఏదైతే ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్ అని అన్నాము, మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ అన్నాము, మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉన్నది అని అన్నాము, దట్ డిఎన్ఏ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అవర్ మదర్ నాట్ ఫాదర్. అంటే ఎగ్లో ఉన్నటువంటి డిఎన్ఏ మదర్దే కాబట్టి సో దాన్ని మెటర్నల్ క్రోమోజోమ్ అని పిలిచాము. సో దాంట్లో ఉన్న ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో దట్ ఇన్హెరిటెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మెటర్నల్ ఇన్హెరిటెన్స్, మెటర్నల్ ఇన్హెరిటెన్స్ దట్. సో దట్ మైటోకాండ్రియా ప్రెజెంట్ ఇన్ సైటోప్లాజమ్ మీ, కాబట్టి దీని సైటోప్లాజమిక్ ఇన్హెరిటెన్స్ అని కూడా అంటాం. సో దీనే మనం సైటోప్లాజమిక్ ఇన్హెరిటెన్స్ కూడా అని కూడా పిలవడం జరుగుతుంది. సో సైటోప్లాజమిక్ ఇన్హెరిటెన్స్ అన్న, మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ అన్న, ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్ అన్న, మెటర్నల్ ఇన్హెరిటెన్స్ అన్న ఒకటే. సో దీస్ ఆర్ ఆల్ ఈక్వల్. మెటర్నల్ ఇన్హెరిటెన్స్ ఇన్హెరిటెన్స్, ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్, సైటోప్లాజమిక్ ఇన్హెరిటెన్స్ అండ్ మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్, దీస్ ఆర్ ఆల్ సేమ్ టాపిక్స్. ఓకే, సో కమింగ్ టు ద ప్లాంట్ సెల్స్, మనం కమాండ్గా చెప్తున్నాం ప్లాంట్ సెల్స్ కొను. సో గుర్తుపెట్టుకొని మీకు ఇవేమి కాపీరైట్ ఇష్యూస్ కాదు, మనం ఖాన్ అకాడమీ ఫ్రీ లెర్నింగ్ యాప్ ఫ్రమ్ ద సెకండ్ క్లాస్ టు యూనివర్సిటీ లెవెల్స్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఖాన్ అకాడమీలో ఫ్రీ రిసోర్సెస్, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అంట. సో ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్లో మనకి ఖాన్ అకాడమీ నుంచి ఈ కంటెంట్ మనం తీసుకోవడం జరిగింది. సో ఈ కంటెంట్ ఆల్రెడీ మీకు గూగుల్ క్లాస్ రూమ్లో వీడియో నిన్న పెట్టడం జరిగింది. ఆ వీడియో చూసినట్లయితే మీకు నేను చెప్పినటువంటి ఇంట్రడక్షన్ టాపిక్ ఏదైతే ఇంట్రడక్షన్ టాపిక్ చాలా మటుకు మీకు అర్థమై ఉండను. ఓకే, కమింగ్ టు ద టాపిక్. సో మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ. ద డిఎన్ఏ మాలిక్యూల్స్ ఫౌండ్ ఇన్ మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ ఆర్ స్మాల్ అండ్ సర్క్యులర్, మచ్ లైక్ ద డిఎన్ఏ ఆఫ్ టిపికల్ బ్యాక్టీరియం. సో దేర్ యూజువల్లీ మెనీ కాపీస్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ ఏ సింగిల్ మైటోకాండ్రియా ఆర్ క్లోరోప్లాస్ట్. సో జనరల్గా మనకు డిఎన్ఏ అనేటువంటి న్యూక్లియస్లో ఉంటుందని అనుకున్నాం, కాబట్టి న్యూక్లియస్లో ఉన్నటువంటి డిఎన్ఏ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ అ లీనియర్ డిఎన్ఏ, నాట్ అ సర్క్యులర్ డిఎన్ఏ. దట్ ఈస్ అ లీనియర్ డిఎన్ఏ, వెరీ లెంగ్దీ డిఎన్ఏ. సో దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా లెంత్ పరంగా స్మాల్ డిఎన్ఏ, యాజ్ వెల్ యాజ్ స్ట్రక్చర్ పరంగా చూసినట్లయితే ఇట్ ఈస్ అ సర్క్యులర్ డిఎన్ఏ. సర్క్యులర్ డిఎన్ఏ అంటే బ్యాక్టీరియాలో ఉంటుంది. సర్క్యులర్ డిఎన్ఏ మీన్స్ దెర్ ఈస్ ఎ నో స్టార్టింగ్ అండ్ ఎండ్ పాయింట్స్ అనమాట, దెర్ ఈస్ నో ఎండ్స్. సో స్టార్టింగ్ అండ్ ఎండ్ రెండు కూడా కంబైన్ అయిపోవడం వల్ల, రెండు కలిసి ఉండిపోవడం వల్ల సర్క్యులర్ మోషన్లో ఉంటుంది. సో దట్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్క్యులర్ డిఎన్ఏ. సో క్లోరోప్లాస్ట్లో కంటే మైటోకాండ్రియాలో కానీ అలాగే ఉంటుంది. అండ్ మల్టిపుల్ కాపీస్ ఆల్సో వస్తాయి. సో క్లోరోప్లాస్ట్లో మనం సాధారణ న్యూక్లియస్లో చూసినట్లయితే ఓన్లీ టూ కాపీస్ అంటే పేర్స్ ఉంటాయి, క్రోమోజోమ్ వన్ పేర్ అండ్ టూ పేర్స్. సో ఫస్ట్ పేరు సెకండ్ పేరు అలాగే 23 పేర్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే డిఎన్ఏ ఇది మల్టిపుల్ కాపీస్ ఉంటాయి అన్నమాట, మల్టిపుల్ కాపీస్.
సో ఆ మల్టిపుల్ కాపీస్ ఎందుకు ఉంటాయి అనేటువంటిది ఎదర మన టాపిక్ లో చెప్పుకుందాము. సో ఇది స్ట్రక్చర్ చూసినట్లయితే చూడండి, ఇది యూకారియోటిక్ సెల్. సో యూకారియోటిక్ సెల్ లో మనకి మైటోకాండ్రియా అనేటువంటిది మనకు కనబడుతుంది. సో ఈ మైటోకాండ్రియాలో మనకు కనిపించేటువంటిది ఇదంతా సెల్ అనుకున్నట్లు యూకారియోటిక్ సెల్. సో దాంట్లో ఇది మైటోకాండ్రియా చూడండి, మైటోకాండ్రియా కనిపిస్తుంది. సో ఈ మైటోకాండ్రియాలో ఉన్నటువంటిది ఈ సర్క్యులర్ డిఎన్ఏ ఇవన్నమాట సర్కిల్స్. ఓకే, సో ఇది మైటోకాండ్రియల్ డిఎన్ఏ. ఈ విధంగా సర్క్యులర్ డిఎన్ఏ క్లోజ్డ్ గా ఉంటుంది అనమాట. సో సిమిలారిటీస్ బిట్వీన్ ది డిఎన్ఏ ఆఫ్ మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్. సో అండ్ ద డిఎన్ఏ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ ఎన్ ఇంపార్టెంట్ లైన్ ఆఫ్ ఎవిడెన్స్ సపోర్టింగ్ ద ఎండో సింబయాటిక్ థియరీ విత్ సజెస్టెడ్ దట్ మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ ఆరిజినేటెడ్ యాజ్ ద ఫ్రీ లివింగ్ ప్రొకారియోటిక్ సెల్. సో మనకు తెలిసిందే లివింగ్ సెల్స్ అనేటువంటి ఎవల్యూషన్ థియరీ ప్రకారం, మనం ఎవల్యూషన్ థియరీ ప్రకారం మనకి ఏదైతే మనం సింగిల్ సెల్ ఆర్గనల్స్ నుంచి డెవలప్ అవుతామో అనేటువంటి థియరీ. సో బ్యాక్టీరియాలో ఉన్న క్రోమోజోమ్స్ ని, ఇక్కడ ఉన్నటువంటి మైటోకాండ్రియాలో ఉన్న క్రోమోజోమ్స్ ని అంటే డిఎన్ఏని, క్లోరోప్లాస్ట్ ఉన్న డిఎన్ఏని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ థియరీ అనేటువంటి యాక్సెప్టబుల్ గా కనిపిస్తుంది. అందుకనే మనం మైటోకాండ్రియాని ఏమి పిలుస్తామంటే ఇదర్ క్లోరోప్లాస్ట్ కానీ సెల్ విత్ ఇన్ ద సెల్ అని పిలవడం జరుగుతుంది. సెల్ విత్ ఇన్ ద సెల్ అంటే ఇట్ ఇస్ ఏ ఇండిపెండెంట్ నేచర్ ఉన్నటువంటి సెల్స్ అనమాట ఇవన్నీ, అండ్ అటానమస్ బాడీస్ అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే వీటిలోని డిఎన్ఏ రిప్లికేట్ అవుతుంది, ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది, ట్రాన్స్లేషన్ అవుతుంది. దట్టు సో యాజ్ లైక్ బ్యాక్టీరియా దేర్ ఇస్ నో ఇంట్రాన్స్ ఇన్ క్లోరోప్లాస్ట్ ఆర్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ. సో కొన్ని న్యూక్లియస్ లో ఉన్నటువంటి ఇంట్రాన్స్ ఎక్సాన్స్ అనేటువంటి థియరీ కానీ స్ప్లైసింగ్ థియరీ కానీ దేర్ ఇస్ నో ఇన్ మైటోకాండ్రియల్ క్లోరోప్లాస్ట్. సో అది మనకి ఏమవుతుందంటే బ్యాక్టీరియాలో అంటే లైక్ ఒక ఒక ప్రొకారియోటిక్ సెల్ ఒక బ్యాక్టీరియాని తీసుకున్నా, సో అలా ఒక యూకారియోటిక్ లో ఉన్న ఒక మైటోకాండ్రియాని తీసుకున్నప్పుడు రెండు ఒకేలాగా కనిపించడం జరుగుతుంది. ఇట్ యాజ్ కంపేర్ టు విత్ జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా అండ్ బ్యాక్టీరియల్ జెనెటిక్ మెటీరియల్. ఓకే, హౌ ఈజ్ నాన్ న్యూక్లియర్ డిఎన్ఏ ఇన్హెరిటెడ్? సో న్యూక్లియర్ డిఎన్ఏ కాకుండా ఎట్లా ఇన్హెరిటెడ్ అవుతుంది అన్న ఆల్రెడీ నేను జనరల్గా మనకి మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేటువంటిది ఎలా వస్తుంది అన్నది ఇంట్రడక్షన్లో మీకు చెప్పడం జరిగింది. హియర్ సమ్ వేస్ ద మైటోకాండ్రియల్ అండ్ క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ డిఫర్ ఫ్రమ్ ద డిఎన్ఏ ఫౌండ్ ఇన్ ద న్యూక్లియస్. కొన్ని డిఫరెన్సెస్ చూడండి. హై కాపీ నెంబర్ నాకు ఆల్రెడీ చెప్పాను మీకు, ఓన్లీ న్యూక్లియస్లో ఓన్లీ 2 కాపీస్ ఆఫ్ డిఎన్ఏస్ ఉంటాయి. అంటే ఒక ఫాదర్ నుంచి వచ్చినట్టు మదర్ నుంచి వచ్చినటువంటి క్రోమోజోమ్స్, పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ మాత్రం ఉంటాయి. ఇక్కడ అంటే మల్టిపుల్ కాపీస్ ఉంటాయి. అండ్ మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ డిఎన్ఏ. ద టిపికల్ సెల్ హ్యాస్ మెనీ మైటోకాండ్రియా. సాధారణంగా మైటోకాండ్రియాలో నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియాస్ ఉంటాయి, దాంట్లో నెంబర్ ఆఫ్ కాపీస్ కూడా ఉంటాయి అన్నమాట. యాజ్ ఎ రిజల్ట్ సెల్స్ యూజువల్లీ హ్యావ్ మెనీ కాపీస్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ. ఓకే, సో గాట్ నెక్స్ట్ ర్యాండమ్ సెగ్రిగేషన్. సో మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ ద జీన్స్ దే క్యారీ ఆర్ ర్యాండమ్లీ డిస్ట్రిబ్యూటెడ్ టు డాక్టర్ సెల్స్ డ్యూరింగ్ ద మైటోసిస్ అండ్ మియోసిస్. వెన్ ద సెల్స్ డివైడ్స్ ద ఆర్గనల్స్ దట్ హ్యాపెన్ టు అన్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ క్లీవేజ్ ఫారో ఆర్ సెల్ ప్లేట్ విల్ ఎండ్ అప్ ద డిఫరెంట్ డాక్టర్ సెల్స్. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 100 ఆఫ్ మైటో క్లోరోప్లాస్ట్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ సెల్స్ ని తీసుకుందాం ఫస్ట్, క్లోరోప్లాస్ట్ ఇన్హెరిటెన్స్ తీసుకుందాం ఫస్ట్. క్లోరోప్లాస్ట్ ఇన్హెరిటెన్స్ అయిన తర్వాత మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ లకి వెళ్దాం. సో క్లోరోప్లాస్ట్ ఇన్హెరిటెన్స్ తీసుకున్నప్పుడు టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు క్లోరోప్లాస్ట్ లో డిఎన్ఏ ఉన్నది అంటే ద డిఎన్ఏ కంటెంట్ సమ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, దట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కోడ్ ఫర్ ద సమ్ ప్రోటీన్, దట్ ప్రోటీన్ ఇట్స్ ఎ ఫంక్షనల్ ఆర్ స్ట్రక్చరల్ ప్రోటీన్. సో ఇప్పుడు క్లోరోప్లాస్ట్ లో ఉన్నటువంటి డిఎన్ఏ వల్ల ఒక ప్రోటీన్ కోడ్ అయింది. సో ఆ ప్రోటీన్ అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్గా
ఫ్రూట్ యొక్క స్వీట్నెస్ కు సంబంధించింది అనుకోండి, అంటే మనం ఒక ఎగ్జాంపుల్ గా చెప్పడం కోసం చెప్తున్నాను, దట్ ఈస్ నాట్ కంటైన్ ఇన్ మెటీరియల్. ఒక స్వీట్నెస్ కు సంబంధించినటువంటి ఫ్రూట్ యొక్క స్వీట్నెస్ కు సంబంధించినటువంటి జీన్ సీక్వెన్స్ మైటోకాండ్రియాలో ఉన్నది. సో ఆ ప్లాంట్ గ్రో అవుతున్నప్పుడు ఆ మైటోకాండ్రియాలో అదే జీను, ఒక 100 మైటోకాండ్రియస్ ఉన్నట్లయితే ఆ సెల్స్లో 100 మైటోకాండ్రియస్ ఉన్నప్పుడు, సో ఆ 100 మైటోకాండ్రియస్లో అదే జీన్ ఉంటుంది, బట్ సమ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఫిజికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, కెమికల్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, దట్ జీన్ ఈజ్ మ్యూటేటెడ్. మీన్స్ ఏమైంది, ఆ స్వీట్నెస్కు సంబంధించినటువంటి, కేర్ఫుల్గా అండి, ఆ స్వీట్నెస్కు సంబంధించినటువంటి జీన్ ఏదైతే ఉందో ఆ జీన్ సీక్వెన్స్ అనేటువంటిది మ్యూటేట్ అయిపోయింది. సో మ్యూటేట్ అయిపోవటం వల్ల ద ఫంక్షనల్ ప్రోటీన్ నాట్ సింథసైజ్డ్ ప్రాపర్లీ. ఓకే, సో ఆ మైటోకాండ్రియాలో ఉన్నటువంటి ఆ మ్యూటేటెడ్ జీన్ వల్ల ప్రాపర్ ప్రోటీన్ తయారవ్వట్లేదు. సో ప్రాపర్ ప్రోటీన్ తయారవడం వల్ల, తయారవ్వకపోవడం వల్ల స్వీట్నెస్ అనేటువంటి దెబ్బతింటుంది. సో చెప్పాను కదా మీకు, స్వీట్నెస్కి సంబంధించినటువంటి జీన్ అనేటువంటిది మైటోకాండ్రియాలో ఉన్నది. సో ఏదో ఒక కెమికల్ ఫ్యాక్టర్ వల్ల ఆ జీన్ మ్యూటేట్ అయిపోవటం వల్ల స్వీట్నెస్ పోతుంది. సో ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఏంటంటే, చూడండి, ఇప్పుడు ఒక సెల్లో 100 మైటోకాండ్రియస్ ఉన్నాయని మనం కౌంట్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు మ్యూటేషన్ అయినటువంటి జీన్స్లో అన్ని 100 మైటోకాండ్రియాలు ఉన్న జీన్స్ మ్యూటేట్ అవ్వలేదు. ఎందుకనంటే నాట్ ఎ సింగిల్ డిఎన్ఏ, మైటోకాండ్రియాలో సింగిల్ డిఎన్ఏ కాదు, నెంబర్ ఆఫ్ మల్టిపుల్ కాపీస్ ఉన్నాయి. అంటే మల్టిపుల్ మైటోకాండ్రియస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియస్ ఉన్నాయి, 100 మైటోకాండ్రియస్ ఉన్నాయి కాబట్టి, ఐమ్ సారీ క్లోరోప్లాస్ట్ గురించి చెప్పుకున్నాను. సో 100 క్లోరోప్లాస్ట్ ఉన్నాయి కాబట్టి ఈ 100 క్లోరోప్లాస్ట్లో ఒక 1 or 2 క్లోరోప్లాస్ట్లో మాత్రమే ఆ జీన్ మ్యూటేట్ అయింది. రిమైనింగ్ 95 క్లోరోప్లాస్ట్లో ఉన్నటువంటి స్వీట్నెస్ సంబంధించినటువంటి జీన్ అట్లానే ఉన్నది, ఓన్లీ 5 క్లోరోప్లాస్ట్ ఉన్నటువంటి జీన్ మాత్రం మ్యూటేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు సమ్ జనరేషన్స్ అయిపోయినాయి, అట్లా క్యారీ అవుతున్నది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ సెల్ డివిజన్ జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఈ మొట్ట యొక్క మన యొక్క వాడి యొక్క ఆఫ్ స్ప్రింగ్ వస్తున్నప్పుడు, అంటే జనరేషన్స్ వస్తున్నప్పుడు, ఆ పాలింగ్ రిన్స్ ఫామ్ అవటము, ఆ ఫెర్టిలిటీ జరగటము, జైగోట్ ఫామ్ అవటము, ఆ జైగోట్ సీడ్ రావటము, ఆ సీడ్ మనం ప్లాంట్ వేసిన తర్వాత ప్లాంట్ గ్రో అవుతుంది, మనకు ఫ్రూట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ థియరీలకు వెళ్ళినప్పుడు ఆ సెల్ డివిజన్ టైంలో ఏదైతే ఆ సెల్ డివిజన్ జరుగుతుందో, మనకి మియోసిస్ అండ్ మైటోసిస్, ఆ సెల్ డివిజన్ జరుగుతుంది, క్షయకరం విభజన అన్నాం కదా మైటోసిస్, ఆ సెల్ డివిజన్ జరుగుతున్న టైంలో న్యూక్లియస్ అయితే డివిజన్ అవుతుంది, షేర్ అవుతుంది. అయితే మైటోకాండ్రియస్ ఏమవుతాయి, అక్కడ ఉన్నటువంటి మైటోకాండ్రియస్ ఏమవుతుంటే డిస్ట్రిబ్యూట్ అవుతుండే. 2 డాక్టర్ సెల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఈ 2 డాక్టర్ సెల్స్లకి ఒక 100 మైటోకాండ్రియస్ ఉన్నప్పుడు ఒక 50 దీంట్లో 50 దాంట్లో అలా షేర్ అవుతుంది. ఈక్వల్గా షేర్ అవుతాయని కాదు, ఆ మధ్యలో సెప్టమ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ ఫామ్ అయినప్పటికీ రైట్ సైడ్ ఎన్నిటి మైటోకాండ్రియస్ ఉన్నాయి అన్ని కూడా రైట్ సైడ్ పోతుంటాయి, లెఫ్ట్ సైడ్ ఎన్నితోనే అని లెఫ్ట్ సైడ్కి వెళ్తుంటాయి. సో ఇప్పుడు ఈ రైట్ సైడ్కి వెళ్ళిపోయినటువంటి మైటోకాండ్రియస్ అన్ని కూడా ఒక సెల్, సింగిల్ ఒక సెల్ ఫామ్ అయితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయినా కూడా ఒక సెల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్కి ఒక 30 మైటోకాండ్రియస్ వెళ్ళినప్పుడు ఈ 30 మైటోకాండ్రియస్ ఉన్నటువంటి డిఎన్ఏలను కొన్ని అంటే 30 క్లోరోప్లాస్ట్, ఈ 30 క్లోరోప్లాస్ట్ ఉన్నటువంటి డిఎన్ఏలో మ్యూటేషన్ అనేటువంటి జరిగింది. ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డాక్టర్ సెల్స్లో ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్ ఉన్న డిఎన్ఏలో మ్యూటేషన్ అనేటువంటిది లేదు. కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సెల్స్, డాక్టర్ సెల్స్ ఉన్నటువంటి సెల్ తోటి జైగోట్ ఫామ్ అయితే, ఆ జైగోట్ యొక్క ప్లాంట్ వస్తే ఆ ప్లాంట్ యొక్క ఫ్రూట్స్ స్వీట్గా ఉంటాయి. ఎందుకంటే వీటిలో ఉన్న క్లోరోప్లాస్ట్ ఉన్నటువంటి జీను
ఎటువంటి మ్యుటేషన్ జరగలేదు. సో అదే మనకు రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ ఇష్యూలో రైట్ సైడ్ ఉన్నటువంటి డాక్టర్ సెల్లో అవి జైగోట్ ఫామ్ అయ్యి ఆ సెల్తో జైగోట్ ఫామ్ అయితే అప్పుడు మనకి ప్లాంట్ ఫామ్ అయ్యి దాని నుంచి వచ్చేటువంటి ఫ్రూట్లో స్వీట్నెస్ దెబ్బతింటుంది. ఎందుకనంటే దాంట్లో ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్ ఉన్నటువంటి డిఎన్ఏ మ్యుటేట్ అయింది. సో వాటిలో మ్యుటేట్ అవ్వడం వల్ల సో అక్కడ అనేటువంటి ఆ ప్లాంట్ నుంచి వచ్చేటువంటి ఫ్రూట్స్ స్వీట్నెస్ అనేటువంటిది తగ్గుతుంది. సో ఆ విధంగా క్లోరోప్లాస్ట్ ఉన్నటువంటిది డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది అనమాట. సో ర్యాండమ్ సెగ్రిగేషన్ అనేటువంటి జరగడం వల్ల ఇన్హెరిటెన్స్ అనేటువంటిది నేచర్ కూడా అక్కడ ర్యాండమ్గానే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అదే మీకు 4 o'clock ప్లాంట్ గురించి ఎగ్జాంపుల్ చెప్తాను. మీ లీఫ్ యొక్క 4 o'clock ప్లాంట్ యొక్క లీఫ్ యొక్క కలర్ గురించి ఇక్కడ దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. అండ్ అది అబ్జర్వ్ చేస్తే మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పినటువంటిది సింపుల్ ఎగ్జాంపుల్. సో కమింగ్ టు ద సింగిల్ పేరెంట్ ఇన్హెరిటెన్స్, నాన్ న్యూక్లియర్ డిఎన్ఏ ఈజ్ ఆఫ్టెన్ ఇన్హెరిటెడ్ యూనిపేరెంటల్లీ, మీనింగ్ దట్ ఆఫ్ స్ప్రింగ్ గెట్ డిఎన్ఏ ఓన్లీ ఫ్రమ్ ద మేల్ ఆర్ ద ఫిమేల్ పేరెంట్, నాట్ బోత్. సో ఇక్కడ సింగిల్ పేరెంట్ మెయిల్ ఆర్ ఫిమేల్ సింగిల్ పేరెంట్ నుంచి మాత్రమే ఇది ఇన్హెరిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ తీసుకున్నట్లయితే ఓన్లీ మదర్ నుంచి మాత్రమే ఇన్హెరిటెడ్ అవుతుంది, నాట్ బోత్. ఇన్ హ్యూమన్ ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ గెట్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఫ్రమ్ దేర్ మదర్ ఓన్లీ బట్ నాట్ దేర్ ఫాదర్. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. సో కమింగ్ టు ద క్లోరోప్లాస్ట్ ఇన్హెరిటెన్స్, సో ఆల్రెడీ మనకి చాలా ఎర్లీ స్టేజ్లోనే మనకి ఈ ఎక్స్పెరిమెంట్ అనేటువంటి చేయడం జరిగింది. క్లోరోప్లాస్ట్ ఇన్హెరిటెన్స్ కార్ల్ కోరెన్స్ జర్మన్ బయోబాటనీ సైంటిస్ట్ డిడ్ ఏ సిరీస్ ఆఫ్ జెనెటిక్ ఎక్స్పెరిమెంట్స్ యూజింగ్ ద 4 o'clock ప్లాంట్. వీ నౌ నో దట్ దిస్ వర్క్ డెమాన్స్ట్రేటెడ్ హౌ ద క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ ఈజ్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ సెల్ టు సెల్ అండ్ ఫ్రమ్ పేరెంట్ ఆర్ టు ఆఫ్ స్ప్రింగ్. ఈ ఎక్స్పెరిమెంట్ మనకి ఏం చెప్తుందంటే సో ఎలా మైటోకాండ్రియల్ క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ అనేటువంటిది ఎలా ట్రావెల్ అయింది అనేటువంటిది ఫ్రమ్ ద పేరెంట్ ఆఫ్స్ప్రింగ్ అనేటువంటిది ఎలా జరిగింది అనేటువంటిది ఎక్స్పెరిమెంట్ తెలియడం జరుగుతుంది. చూడండి కోరెన్స్ ఎక్స్పెరిమెంట్ ఏం చేశారు. సో మైరబిలిస్ 4 o'clock ప్లాంట్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ ఇది. సో కోరెన్స్ వర్క్డ్ విత్ ద కమింగ్ 3 types. సో ఇక్కడ ప్యూర్ గ్రీన్ కలరు, సో ప్యూర్ వైట్ కలరు, తర్వాత వేరిగేటెడ్ సో అంటే మాట్లెడ్ గ్రీన్ అండ్ వైట్ స్పాట్స్ వైట్ గ్రీన్ కలిసినటువంటి వేరిగేటెడ్ మూడు క్యారెక్టర్స్ తీసుకోవడం జరిగిందండి. ప్యూర్ గ్రీన్, ప్యూర్ వైట్ అండ్ వేరిగేటెడ్. సో గ్రీన్ అండ్ వైట్ బ్రాంచెస్ ఏదైతే బ్రాంచెస్ మీద లీవ్స్ ఉన్నాయో అవి ప్యూర్ అండ్ వైట్ బ్రాంచెస్ కుడ్ అపీర్ ఆన్ వేరిగేటెడ్ ప్లాంట్స్. రెండు కలర్స్ గ్రీన్ అండ్ వైట్ ఉన్నటువంటి ప్లాంట్ మీద ప్యూర్ గ్రీన్ ప్యూర్ వైట్ ఉన్నటువంటి లీవ్స్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. బట్ వేరిగేటెడ్ బ్రాంచెస్ డిడ్ నాట్ అపీర్ ఆన్ గ్రీన్ అండ్ వైట్ ప్లాంట్స్. అంటే ప్యూర్ గ్రీన్ లీవ్స్ ఉన్నటువంటి బ్రాంచెస్ మీద ఆ ప్లాంట్స్ మీద వేరిగేటెడ్ లీవ్స్ అనేటువంటి కనబడుతుంది. కానీ వేరిగేటెడ్ లీవ్స్ మీద ప్యూర్ గ్రీన్ ప్యూర్ వైట్ ప్యూర్ అంటే ప్యూర్ వైట్ అంటే ఇక్కడ లైట్ పేల్ గ్రీన్ అనమాట, ఇక్కడ ప్యూర్ వైట్ కింద తీసుకోవడం జరిగింది. సో అటువంటి లీవ్స్ అనేటువంటి ఇక్కడ కనబడతలేదు. అర్థం చేసుకోండి గ్రీన్ వైట్ అండ్ వేరిగేటెడ్ అన్నట్లయితే మిక్స్డ్ అనమాట. అంటే మిక్స్డ్ ప్లాంట్ మీద ప్యూర్ గ్రీన్ ప్యూర్ వైట్ లీవ్స్ కనబడుతున్నాయి కానీ ప్యూర్
గ్రీన్ ప్లాంట్ మీద కానీ ప్యూర్ వైట్ ప్లాంట్ మీద కానీ మిక్స్డ్ లీవ్స్ కనపడతలేదు. సో దట్ ఈస్ కోరియన్ ఎక్స్పెరిమెంట్. అది ఎలా జరిగింది ఏంటి అనేది ఈ ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు అర్థమైందంటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, మిక్స్డ్ అండ్ ప్యూర్ వైట్ అండ్ ప్యూర్ గ్రీన్ మీద మిక్స్డ్ లీవ్స్ కనపడతలేదు, కానీ మిక్స్డ్ లీవ్స్ ఉన్నటువంటి ప్లాంట్ మీద ప్యూర్ గ్రీన్ ప్యూర్ వైట్ లీవ్స్ అనేటువంటివి కనపడుతున్నాయి. ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కోరియన్స్ ఎక్స్పెరిమెంట్ చూడండి. కోరియన్స్ వాజ్ క్యూరియస్ అబౌట్ దట్స్ కొలాబరేషన్ ట్రైట్, కలరేషన్ ట్రైట్. సో కలరేషన్ అండి, సో ఎట్లా అనేటువంటి చూడండి. హీ క్యారీడ్ అవుట్ ద మెంబర్ ఆఫ్ క్రాసెస్ బిట్వీన్ ప్లాంట్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్, ఎట్లా ఈ డిఫరెంట్ కలర్స్ ఉన్నటువంటి క్రాసింగ్ చేయడం జరిగింది. సో ద కలర్ ఆఫ్ ఎగ్ సెల్ డొనేటింగ్ బ్రాంచ్ ఫిమేల్ పేరెంట్ డిటర్మైన్ ద కలర్ ఆఫ్ ద ఆస్ప్రింగ్. కలర్ ఆఫ్ ద ఆస్ప్రింగ్ అనేటువంటిది ఎవరు డొనేట్ చేశారు అన్నట్లయితే ద కలర్ ఆఫ్ ఎగ్ అనమాట. ఎగ్ ఎగ్ సెల్స్ అంటే ఫిమేల్ పేరెంట్, ఫిమేల్ పేరెంట్ అనేటువంటి డొనేట్ చేయడం జరిగింది. ఫిమేల్ పేరెంట్ బ్రాంచెస్ దట్ వర్ ప్యూర్ గ్రీన్ ఆర్ ప్యూర్ వైట్ ప్రొడ్యూస్ ఓన్లీ ప్యూర్ గ్రీన్ అండ్ ప్యూర్ వైట్ ఆస్ప్రింగ్ రెస్పెక్టివ్లీ. అంటే కలర్ అనేటువంటిది ఫిమేల్ ఎగ్ నుంచి వస్తుంది కాబట్టి ఏదర్ ఫిమేల్ ప్యూర్ గ్రీన్ ఉన్నట్లయితే ఆఫ్స్ప్రింగ్ ప్యూర్గా గ్రీన్గా వస్తుంది, అదే ఫిమేల్ ప్యూర్ వైట్ ఉందనుకోండి ప్యూర్ వైట్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఫిమేల్ పేరెంట్ బ్రాంచెస్ దట్ వర్ వేరిగేటెడ్ వుడ్ ప్రొడ్యూస్ ఆల్ త్రీ టైప్స్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్ బట్ నాట్ ఎనీ ప్రెడిక్టబుల్ రేషియోస్. ఫిమేల్ పేరెంట్ బ్రాంచెస్ దట్ వర్ వేరిగేటెడ్ వుడ్ ప్రొడ్యూస్ ఆల్ త్రీ టైప్స్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్. ఫిమేల్ పేరెంట్ అనేది వేరిగేట్ అయినట్లయితే వేరిగేటెడ్ రావాలి, కానీ అలా రావట్లేదు, త్రీ టైప్స్ ఆఫ్ ఆస్ప్రింగ్స్ వస్తున్నాయి. చూడండి, ఫిమేల్ ప్యూర్ వైట్ అయితే ఆఫ్స్ప్రింగ్ అంటే దాని నుంచి వచ్చేటువంటి మొక్కలు ఏవైతున్నాయో అవన్నీ కూడా వైట్ ఉంటున్నాయి. అదే ఫిమేల్ ఎగ్ గ్రీన్ అయినట్లయితే వాటి నుంచి వచ్చే మొక్కలు అనేది గ్రీన్గా ఉంటుంది, కానీ అదే ఫిమేల్ వేరిగేటెడ్ అంటే మిక్స్డ్ అయినట్లయితే దాని నుంచి వచ్చే మొక్కలు మిక్స్డ్గా ఉండలేదు, వైట్ వస్తున్నాయి గ్రీన్ వస్తున్నాయి అండ్ మిక్స్డ్ వస్తున్నాయి. ఇది గుర్తుపెట్టు. కోరియన్స్ స్పెక్యులేటెడ్ దట్ సమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ ఎగ్ సెల్ మస్ట్ డిటర్మైన్ ద కలర్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్. ఇప్పుడు ఏమన్నానంటే సో ఏదో సమ్ ఫ్యాక్టర్ ఉన్నది సైటోప్లాజంలో, అదే ఈ కలర్ అనేటువంటి ఆఫ్స్ప్రింగ్, ఆఫ్స్ప్రింగ్లో ఉన్నటువంటి కలర్ని డిసైడ్ చేస్తుంది అన్నాడు. ఇట్ ఈస్ యాక్చువల్లీ డిఫరెంట్ జర్మన్ బాటనిస్ట్ ఎర్విన్ బార్, ఇతను కూడా దీనితో కలవడం జరిగింది. హూ సజెస్టెడ్ దట్ క్లోరోప్లాస్ట్ ఇన్ ద సైటోప్లాజం మైట్ క్యారీ హెరిడిటరీ ఫ్యాక్టర్ అనేటువంటిది ఇతను చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి మనకి బార్ థాట్ దట్ ఇన్ వేరిగేటెడ్ ప్లాంట్, అతను ఏం చెప్తున్నాడంటే వేరిగేటెడ్ ప్లాంట్ సమ్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ మస్ట్ హ్యావ్ మ్యూటేషన్స్. ఏదైతే మిక్స్డ్ ప్లాంట్ ఉందో ఆ మిక్స్డ్ ప్లాంట్లో క్లోరోప్లాస్ట్ ఉన్నటువంటి జీన్ అనేది మ్యూటేట్ అయింది, ఇందాక నేను చెప్పినట్టుగా మ్యూటేట్ అయింది. దట్ మేడ్ దెమ్ అనేబుల్ టు టర్న్ గ్రీన్. టుడే వీ నో దట్ దట్ దిస్ హైపోథిసిస్ వాజ్ ఎగ్జాక్ట్లీ రైట్. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఇందాక స్వీట్నెస్ గురించి చెప్పిన ఎగ్జాంపుల్, ఇక్కడ అదే చెప్తాను. సో ఆ గ్రీన్ కలర్ని ప్రొడ్యూస్ చేసేటువంటి జీన్లో సమ్ మ్యూటేషన్స్ ఆర్ అక్కర్స్. సో దట్ వై ఇట్ అనేబుల్ టు ప్రొడ్యూస్ ప్యూర్ గ్రీన్. ప్యూర్ గ్రీన్ అంటే దట్ మీన్స్ పిగ్మెంట్, క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేసేటువంటి క్లోరోఫిల్, గ్రీన్ అంటే ఏంటి క్లోరోఫిల్, ఆ క్లోరోఫిల్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేసేటువంటి జీన్లో సమ్ మ్యూటేషన్స్ ఆర్ అక్కర్స్. దట్స్ వై ప్యూర్ గ్రీన్ అనేటువంటి ప్రొడ్యూస్ అవ్వటం లేదు. సో ఇదర్ వైట్ ఆర్ మిక్స్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంది. చూడండి ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డయాగ్రామ్ పరంగా చూడండి. ఇప్పుడు ఇది జైగోట్. సో జైగోట్లో ఉన్నటువంటిది గ్రీన్ అండ్ వైట్ మిక్స్డ్గా కనపడుతుంది ఇక్కడ. సో ఈ మిక్స్డ్ వేరియేషన్లో చూడండి, సో మెనీ మైటోటిక్ డివిజన్స్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది ఇక్కడ కొన్ని ఈ వీటిలో షేర్ అవుతున్నప్పుడు ఇవి ఏమవుతాయంటే కంప్లీట్గా వైట్ అన్నీ కూడా దానికి చేరుకొని అనుకోండి, సో ప్యూర్ వైట్ వచ్చేస్తుంది. అంటే ఈ ఏమవుతున్న మెనీ మైటోటిక్ డివిజన్లో
కొన్ని అటు షేర్ అవుతున్నాయి, కొన్ని ఇటు షేర్ అవుతున్నాయి. సో కొన్ని ఒక 100 ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ మెటాబోలిజం లో 50 ఇటు 50 ఇటు షేర్ అయినాయి, మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఈ 50 మళ్ళీ ఏమవుతున్నాయి, 50లో ఒక 20 ఏమో వైట్ ఉన్నాయి, 20 ఏమో గ్రీన్ ఉన్నాయి, అవి మళ్ళీ మల్టిప్లై అవుతున్నప్పుడు డివిజన్ అయినాయి, మళ్ళీ డివిజన్ అవుతున్నారు, మళ్ళీ ఒక 20 ఇటు 20 ఇటు అలా షేర్ అవుతున్నాయి. అలా షేర్ అవుతూ ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో కంప్లీట్ వైట్ అన్ని కూడా ఒక చోటకి వెళ్ళిపోయి ఒక డాటర్ సెల్స్లోకి వెళ్ళిపోతాయి. అలాగనమాట, అలా కొన్ని జరిగినప్పుడు ఖచ్చితంగా కంప్లీట్ వైట్ అన్ని కూడా ఒక డాక్టర్ సెల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏమవుతున్నాయి, దీంట్లో ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్ అన్ని కూడా వైట్ కలర్ ప్రొడ్యూస్ చేస్తారు, క్లోరోప్లాస్ట్ వచ్చేస్తాయి. సో దీంట్లోకైనా అన్ని కూడా గ్రీన్ కలర్ క్లోరోప్లాస్ట్ వచ్చేస్తాయి, అంటే గ్రీన్ కలర్ ప్రొడ్యూస్ చేసే క్లోరోప్లాస్ట్ వచ్చేస్తాయి. దీంట్లోకేమో మిక్స్డ్ ఉన్నాయి ఇంకా. సో వీటి నుంచి జైగోట్ ఫామ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా వీటి నుంచి ఎక్సెల్ వచ్చింది అనుకోండి, దీని జైగోట్ అయితే ప్యూర్ వైట్ వస్తుంది. అదే దీని నుంచి వచ్చింది అనుకోండి ప్యూర్ గ్రీన్ వస్తుంది. అదే దీని కింద మూడో దాని నుంచి వచ్చింది అనుకోండి మనకి వేరిగేటెడ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ వేరిగేటెడ్ నుంచి గ్రీను అండ్ వైట్ ప్యాచెస్ చూసినట్లయితే ఇది గ్రీన్ ప్యాచెస్, ఈ వైట్ ప్యాచెస్, లేదా ఈ మూడు వస్తాయి. మూడు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకని ఫస్ట్ చెప్పాను మీకు, వైట్ నుంచి కంప్లీట్గా వైట్ ప్యాచెస్ వస్తాయి, వైట్ కలర్ ప్లాంట్స్ వస్తాయి, అంటే వైట్ కలర్ గ్రీన్, గ్రీన్ కలర్ వైట్ వస్తాయి. రెండవది గ్రీన్ అంటే ప్యూర్ గ్రీన్ అంటే ప్యూర్ గ్రీన్ వచ్చేస్తాయి. మూడవది వేరిగేటెడ్ అన్నప్పుడు ఖచ్చితంగా మూడు వస్తాయని చెప్పి, వైట్ గ్రీన్ అండ్ మిక్స్డ్ మూడు రావడానికి అవకాశం ఉంది. ఓకే, వాట్ ఆర్ ద మెనీ సెల్ డివిజన్ సమ్ సెల్స్ విల్ బి, అండ్ ఇప్పుడు ఇదైతే ఇప్పుడు ఏదైతే థీరీ చెప్పానో ఆ థీరీనే ఇక్కడ మెటీరియల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ అబౌట్ ద మెటర్నల్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? సో ప్లాంట్ మేక్ జెర్మ్ సెల్స్ లేట్ ఇన్ డెవలప్మెంట్, కన్వర్టింగ్ ద సెల్స్ ఎట్ ద టిప్ ఆఫ్ ద బ్రాంచ్ టు గ్యామేట్ ప్రొడ్యూసింగ్ సెల్స్. ద బ్రాంచ్ దట్ ప్యూర్ గ్రీన్ విల్ మేక్ ఎగ్ సెల్స్ దట్ విత్ గ్రీన్ క్లోరోప్లాస్ట్ దట్ గివ్స్ రైజ్ టు ప్యూర్ గ్రీన్ ఆఫ్ స్ప్రింగ్. సిమిలర్లీ ద బ్రాంచ్ దట్ ప్యూర్ వైట్ గిల్ విల్ గివ్ ద వైట్ ఎగ్స్, అంటే మీన్స్ వైట్ క్లోరోప్లాస్ట్ కంటైనింగ్ ఎగ్ సెల్స్ దట్ కంటైన్ ఓన్లీ వైట్ క్లోరోప్లాస్ట్ దట్ విల్ గివ్ రైజ్ a pure white offspring. If a branch is variegated, it has a mixed cells, mixture of cells that some with functional chloroplast means a green chloroplast, some one non functional chloroplast meant white, some with mixed and means white and green. All three of these cells types many make use rise to egg cells leading to green offspring, వైట్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ వేరిగేటెడ్ ఆఫ్ స్ప్రింగ్. సో మూడు వస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ మళ్ళీ ఒక డయాగ్రామ్ చూడండి. సో వేరిగేటెడ్ బ్రాంచెస్లో మనం చూసినట్టయితే వైట్ ఉంటాయి, గ్రీన్ ఉంటాయి, మిక్స్డ్ ఉంటాయి. ఎగ్ సెల్స్ వైట్ ఉంటాయి, గ్రీన్ ఉంటాయి, మిక్స్డ్ ఉంటాయి. ఇప్పుడు ఎనీ స్పెర్మ్ సెల్, ఎనీ స్పెర్మ్ అంటే ఇక్కడ ప్లాంట్ కాబట్టి పోలింగ్ గ్రెయిన్ మెయిల్ మెయిల్ సెల్ అన్నట్లయితే చూడండి, ఇది వైట్ కాబట్టి ప్యూర్ వైట్ వచ్చేస్తుంది, గ్రీన్ కాబట్టి గ్రీన్ వచ్చేస్తుంది, ఇది మిక్స్డ్ కాబట్టి ఖచ్చితంగా మిక్స్డ్ జైగోట్ అనేటువంటి వచ్చింది. సో వీటి నుంచి వచ్చేటు ఆస్ప్రింగ్స్ ఎలా ఉంటాయి, వైట్ లీవ్స్ గ్రీన్ లీవ్స్ అండ్ వైట్ విత్ గ్రీన్ ప్యాచెస్ అంటే వేరిగేటెడ్ మిక్స్డ్ అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది ప్రూవ్ అయింది అనమాట. సో ఏది క్లోరోప్లాస్ట్ ఇన్హెరిటెన్స్కి సంబంధించిన. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు ప్లాంట్లో క్లోరోప్లాస్ట్ ఇన్హెరిటెన్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో రేపటి టాపిక్లో మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో నీకు మళ్ళీ ఈ మెటీరియల్ మళ్ళీ మీకు పంపిస్తాను. సో ఈ మెటీరియల్ని చూసి మీకు ఇప్పటివరకు క్లోరోప్లాస్ట్ ఇన్హెరిటెన్స్ సంబంధించిన మెటీరియల్ ఒక 10 మార్క్స్ ఎస్సే, అది 10 మార్క్స్ ఎస్సే రాసుకోండి. తర్వాత ఈ దీనికి సంబంధించిన కొన్ని వీడియో కూడా మీకు పంపించడం జరిగింది, దాన్ని ఒకసారి మళ్ళీ కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.